రిలీజ్ అయింది కదా అందుకని ఆ కాన్సెప్ట్ లో వచ్చాను. Hello everybody. అంటే వాళ్ళ కవర్ ఐ డోంట్ వాంట్ టు ఓవర్‌ల్యాప్ దేమ్ అందుకే పక్క వచ్చాను. అంటే మీ ఫ్రేమ్ లో రష్మిక వస్తూ ఉంటారు అన్నమాట మీరు అక్కడ ఉంటే అందుకే. రష్మిక గారు ఫస్ట్ నేను మా 2021 బిగ్ బాస్ సీజన్ 5 లో రష్మిక గారు పుష్ప మూవీ రిలీజ్ అవ్వక ముందరే ప్రమోషన్స్కి వచ్చారు. సో దాట్స్ వేర్ ఐ మెట్ యూ ఫస్ట్. హౌస్ లోపల ఆవిడ చూసి ఉండలేక థర్డ్ పొజిషన్లో ముందరే బయటకు వచ్చేసాను. బట్ సో హ్యాపీ టు బీ హియర్. థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయి రాజేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ వెరీ హాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్ అండి. మీరు నేను పాడాలి అనుకోవడం, మా విజయ్ గారు, విజయ్ బల్గాన్ గారు ఆ కంపోజ్ చేసి నాకు ఈ సాంగ్ ఇవ్వడం, నాకంటే సాయి రాజేష్ గారు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు నన్ను కలిసినప్పుడు. శ్రీరామ్ గారు మీరు గెలుపు తలుపులే పాడారు కదా పవన్ కళ్యాణ్ గారికి, సో ఆ సాంగ్కి ఫ్యాన్ నేను అని చెప్పి. సో నాకు ఓ రెండు ప్రేమ మేఘాలిలా అనే సాంగ్ గెలుపు తలుపుల తర్వాత మళ్ళీ అంత పెద్ద సాంగ్గా నేను ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్. అండ్ పాడతా ఒక్క నిమిషం క్రెడిట్ లేసేయండి ఫస్ట్. ఆనంద్, లవ్లీ టు బి వర్కింగ్ విత్ యూ. విరాజ్, ఆల్ ద వెరీ బెస్ట్. వైష్ణవి, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఫిల్మ్. అండ్ ఎస్కిన్ గారు, ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ఓకే, ఇప్పుడు పాడతా. మాస పాట కాదండి, ఏం చేయాలి ఇప్పుడు. పాడుతున్నా ఒక నిమిషం. థ్యాంక్ యూ ఓ రెండు ప్రేమ మేఘాలిలా సినిమా రిలీజ్ కాకముందరే మా అందరికి అంత ప్రేమ చూపిస్తున్నందుకు. ఇంకా హిట్ చేయండి, సూపర్ హిట్ చేసేయండి. నాకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అదే పాట పాడితే ఓకే. నేను రోహిత్ని పిలుద్దాం అనుకుంటున్నా, దాని ముందర చూపే బంగారమాయనే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. లవ్లీ మీటింగ్ యూ రష్మిక. ఓకే, అయిపోయిందా కాన్సర్ట్? అయిపోయిందా నన్ను అడుగుతారు? థ్యాంక్ యూ సో. మీరు పాడాలే కానీ మేము ఓవర్ నైట్ వింటూనే ఉంటాం అలాగా. బట్ ఇంకొక